జానీ మాస్టర్ ఆచూకీ ఆయన భార్య చెప్పారా? మూడు రోజుల నుంచి తప్పించి తిరుగుతున్న జానీ మాస్టర్ గోవాలో ఉన్న విషయం పోలీసులకు ఎలా తెలిసింది? అసలు కేసు నమోదు నుంచి అరెస్ట్ వరకు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టికెళ్లకు పోలీసులకు చిక్కారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతన్ని అదుపులోకి తీసుకుంది. అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తీసుకొస్తున్నారు. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 FIR నమోదు చేసి నాసింగ్కి బదిలీ చేశారు. బాధితురాలపై అఘాయిత్యం జరిగినప్పుడు మైనర్ అని తేలడంతో పోక్సో చట్టం చేర్చారు. అయితే ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 4 ప్రత్యేక బృందాలు గాలించి చివరకు గోవాలో ఉన్నాడనే పక్క సమాచారం వెళ్లి అరెస్ట్ చేశారు. మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమ్రత అలియాస్ ఆయేష మధ్యాహ్నం నాసింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయేష ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ కేసులో ఆయేషపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఇదే వ్యవహారంలో నాసింగ్ పిఎస్ కు వచ్చారు ఆయేష. అక్కడున్న వారితో ఆయేష దురుసుగా ప్రవర్తించారు. అందరిపై కేసులు పెడతానంటూ చంద్ర తొక్కారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ హేమా కమిటీ లాంటి కమిషన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇది లవ్ జిహాదీ అంటూ తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆరోపించడం కలకలం రేపుతోంది. మొత్తానికి జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్ తో పాటు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.